వంగలపూడిని ఓడించడానికి జగన్ పక్కా ప్లాన్. రాజకీయాలలో టార్గెట్లు కొన్ని ఉంటాయి. వైసీపీ కూడా అలా టీడీపీకి చెందిన కొందరు నేతలను టార్గెట్ చేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడిని మరోసారి ఓడించి తీరాలని పట్టుదలగా ఉంది. అందుకే ఆయనకు ధీటైన అభ్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అని భావించి ఆయనకే 2024లో సైతం టికెట్ ఇస్తోంది. అయ్యన్న ఎత్తులకు పై ఎత్తులు వేయడమే ఉమాశంకర్ గణేష్కి ఉన్న టాలెంట్. పైగా ఒక్కటే సామాజిక వర్గం, అన్ని రకాలుగా పై చేయిగా ఉన్న గణేష్ వైసీపీ గెలుపునకు అసలైన అస్త్రం అంటున్నారు. అదే విశాఖ జిల్లాలో పాయకరావుపేట సీటు విషయంలోనూ వైసీపీ సీరియస్గానే ఉంది. అక్కడి నుంచి తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనితపోటీ చేస్తున్నారు. ఆమెను ఓడించడానికి వైసీపీ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందని అంటున్నారు. వంగలపూడి అనిత మీద సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది అంటున్నారు. జనసేన నేతలు కూడా ఆమెను కాకుండా ఎవరికిచ్చినా పనిచేస్తామని అంటున్నారు. అయితే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్ల బాబురావు పట్ల వ్యతిరేకత అనితకు కొండంత వరంగా ఉంటూ వచ్చింది. ఆయనకే మరోసారి టికెట్ ఇస్తే అనిత విజయం ఈజీ అయ్యేది. అందుకే బాబురావుని రేసులో నుంచి తప్పించి రాజ్యసభ సీట్ ఇస్తారని తెలుస్తోంది. పాయకరావుపేట వైసీపీకి కొత్త ముఖాన్ని ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే ఒక డాక్టర్తో పాటు మరో ఉన్నతాధికారి రేసులో ఉన్నారు. 2019లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిన ఒక వైద్యుడు కూడా వైసీపీ టికెట్ కోసం తన వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారని ప్రచారంలో ఉంది. వీరితో పాటు గెలుపు గుర్రం ఎవరన్నది చూసి మరీ అనితను ఓడించే వారికే వైసీపీ టికెట్ ఇస్తుందని అంటున్నారు. 2014లో మొదటిసారి గెలిచిన అనిత 2019లో గోదావరి జిల్లాలకు వెళ్లి పోటీ చేసి ఓడిపోయారు. 2024లో ఆమె మళ్లీ పాయకరావుపేట నుంచి పోటీకి దిగుతున్నారు. అనితను ఓడించాలన్న పట్టుదలతో వైసీపీ ముందుకు కదులుతోంది. ఈసారి పేటలో రాజకీయ సమరం మామూలుగా ఉండదని అంటున్నారు.